ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే పడవలో సముద్రంలో తప్పిపోయారు. సముద్రంలోని అలలకి ఒక దీవికి వెళ్తారు. అక్కడ వీళ్ళు ఇద్దరు తప్ప ఇంకా ఎవ్వరూ ఉండరు, కనీసం జంతువులు కూడా ఉండవు. మరి ఆ దీవిలో వీళ్ళిద్దరూ ఏం చేశారు, అసలు ఎందుకు తప్పిపోయారు, లాస్ట్ లో జరిగిన ట్విస్ట్ ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కథలో హీరో పేరు అర్జున్, మన హీరోని స్కూల్లో ఎవ్వరూ పట్టించుకోరు. అలాగే హీరోయిన్ పేరు పింకీ, మన హీరోయిన్ కి స్కూల్లో అందరూ ఫ్యాన్సే. ఇక స్టోరీలోకి వెళ్తే పింకీ ఇవాళ లేట్ గా నిద్ర లేచి స్కూల్ కి రెడీ అవుతుంది. ఇంకోవైపు మన అర్జున్ లేచి బ్రష్ చేసి వీడియో గేమ్స్ ఆడుతూ స్కూల్ కి లేట్ అవుతాడు. ఇద్దరు ఇవాళ క్లాస్ కి లేట్ గానే వస్తారు. అయితే క్లాస్ లో వాళ్ళ సార్ రేపు మన అందరం సైన్స్ టూర్ కి వెళ్తున్నామని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ బస్ లో బయలుదేరతారు. ఆ రోజు సాయంత్రం కల్లా ఆ ప్లేస్ కి చేరుకుంటారు. ఇక పింకీ తన ఫ్రెండ్స్ తో స్విమ్మింగ్ చేయడానికి వెళ్తుంది. ఆమె స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు మన అర్జున్ ఆమెని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక డబ్బున్న అబ్బాయి పింకీతో పూల్ లో ఆడుకుంటాడు. ఇది చూసి అర్జున్ కోపంతో వెళ్లిపోతాడు. ఆ రోజు నైట్ అందరూ సముద్రంలో బోట్ పార్టీకి వస్తారు, కానీ అక్కడికి పోలీసులు రైడ్ కి వస్తారు. ఆ కంగారులో మన హీరోయిన్ సముద్రంలో పడిపోతుంది. అది మన హీరో తప్ప ఎవ్వరూ చూడరు. ఇక మనోడు కూడా దూకేస్తాడు. ఇద్దరు ఒక చిన్న పడవలో ఎక్కుతారు. అయితే పార్టీలో ఉన్న వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తే మనల్ని కూడా అరెస్ట్ చేస్తారు, ఇక్కడే ఉందామని అర్జున్ బోట్ కి ఉన్న తాడు ని కట్ చేస్తాడు. కానీ అప్పుడే పెద్ద తుఫాన్ వస్తుంది. సముద్రంలోని అలలకి వీళ్ళు సముద్రం మధ్యలోకి కొట్టుకుని వెళ్లిపోతారు. తెల్లారాక మనోడి ఫోన్ తడిసిపోయి పాడైపోతుంది. పింకీ ఫోన్ అడిగితే ఆమె ఫోన్ లో సిగ్నల్ ఉండదు. మరో పక్క వీళ్ళ సార్ ఏమో అటెండెన్స్ వేస్తుంటే వీళ్ళిద్దరూ లేరని తెలుస్తుంది. వెంటనే పోలీసులకి చెప్పి వీళ్ళిద్దరిని వెతకమంటారు. ఇక బోట్ లో వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. పింకీ ఏమో ఇదంతా నీ వల్లే, నువ్వే నన్ను ఇంటికి తీసుకెళ్ళు అంటుంటే మనోడేమో ఈ బోట్ లో ఒక్కటే పెడలుంది, వెళ్లడం కష్టమంటాడు. ఇంతలో వీళ్ళకి ఒక దీవి కనిపిస్తుంది. ఇక వీళ్ళు పడవలో ఆ దీవికి వెళ్తారు. పింకీ ఫోన్ లో అసలు సిగ్నల్ ఏ ఉండదు. ఇక అర్జున్ కి బోట్ లో ఒక ఫ్లేర్ గన్ దొరుకుతుంది, అది మనోడు దాచుకుంటాడు. ఇక ఆ దీవిలో ఎవరైనా ఉన్నారా అని వీళ్ళు వెతుకుతూ ఉంటారు. దీవి మొత్తం చూసిన అక్కడ ఎవరు ఉండరు. ఇక వెనక్కి వస్తుంటే మనోడికి ఒక అందమైన వాటర్ ఫాల్ కనిపిస్తుంది. మనోడు పింకీతో స్విమ్మింగ్ చేద్దామంటే ఆమె కుదరదు అంటుంది. అయితే వీళ్ళు అక్కడే ఉన్న ఒక గుహలోనికి వెళ్తారు, కానీ చాలా గబ్బిలాలు సడన్ గా రావడంతో వీళ్ళు వాటర్ ఫాల్ లో పడిపోతారు. ఇక స్నానం చేసి బోట్ దగ్గరికి తిరిగి వస్తారు, కానీ అక్కడ వీళ్ళ బోట్ ఉండదు, సముద్రంలో కొట్టుకెళ్లిపోతుంది. ఇక ఆ రోజు చీకటి పడిపోతుంది. వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. పింకీ బ్యాగ్ లో కొంచెం ఫుడ్ ఉంటుంది, అది ఇద్దరు తింటారు. ఆ తర్వాత క్యాంప్ ఫైర్ వేస్తారు. పింకీ మళ్ళీ ఫోన్ చూస్తుంది, కానీ సిగ్నల్ ఉండదు. అయితే పింకీకి బాగా చలి వేస్తుంది, అది చూసి మనోడు షర్ట్ ఇచ్చి వేసుకోమంటాడు. అప్పుడే పింకీకి ఏదో సౌండ్ వినిపిస్తుంది, కానీ మనోడు ఏమీ లేదు, పడుకోమంటాడు. ఇక తర్వాత రోజు తెల్లారుతుంది. మనోడు పింకీ ఫోన్ అడుగుతాడు, కానీ ఆ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇక చేసేదేమీ లేక మనోడు హ్యాపీగా స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు. అలాగే పింకీ వెళ్లి బాటర్ లో వాటర్ పడుతూ ఉంటుంది, కానీ ఆమెకి మళ్ళీ ఏదో డిఫరెంట్ సౌండ్ వినిపిస్తుంది. భయపడి మనోడి దగ్గరికి వచ్చేస్తుంది. వాళ్ళిద్దరూ ఆ దీవిలో దొరికిన కొబ్బరికాయలు అరటికాయలు తింటారు. ఆ తర్వాత మనోడు ఆకులతో చిన్న బెడ్ చేసి పడుకుంటాడు. మన పింకీ కూడా వచ్చి పక్కనే పడుకుంటుంది. అయితే మనోడు ఇదే ఛాన్స్ అని ఆమె వైపు తిరిగి మీద చేయి వేస్తాడు. ఆమెకు కూడా అది నచ్చి ఏమీ అనకుండా అలానే పడుకుంటుంది. సాయంత్రం వాటర్ ఫాల్ లో స్నానం చేస్తారు. ఇక నైట్ అవుతుంది. పింకీకి ఫ్యామిలీ గుర్తొచ్చి చాలా బాధపడుతుంది. అప్పుడే మనోడికి ఒక అస్థి పంజరం కనబడుతుంది. అది చూసి పింకీ చాలా భయపడుతుంటే మనోడు నేనున్నాను అని ఓదారుస్తాడు, ఆమెని కిస్ కూడా చేస్తాడు. ఇక ఆ నైట్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతారు. తర్వాత రోజు మార్నింగ్ అవుతుంది. పింకీ లేచి చూస్తే అర్జున్ కనపడడు, కాసేపు వెతికిన తర్వాత కనబడతాడు. మనోడు నిన్న చూసిన ఎముకలని పాతి పెడుతూ ఉంటాడు. అప్పుడు పింకీ జారి కింద పడుతుంది. మోకాలికి దెబ్బ కూడా తగిలితే మనోడు కట్టుకడతాడు. ఇద్దరు స్నానం చేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అర్జున్ వాళ్ళ అమ్మ యాక్సిడెంట్ లో పోయింది అని చెప్పి బాధపడుతుంటే ఆమె ఓదారుస్తుంది. ఇంతలో వాన పడుతుంది. మనోడు ఆనందంతో డాన్స్ వేస్తాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా డాన్స్ వేస్తారు. అర్జున్ పింకీకి ఫ్లవర్ ఇస్తాడు, కిస్ కూడా చేస్తాడు. మరోవైపు వీళ్ళ పేరెంట్స్ హెలికాప్టర్ లో వెతుకుతూ ఉంటారు. ఇక వీళ్ళేమో సముద్రంలో స్విమ్మింగ్ చేస్తారు, అండర్ వాటర్ లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు తెలుసుకుంటారు. పింకీ అర్జున్ తో నిన్ను నేను స్కూల్లోనే లవ్ చేస్తున్నా అని అంటుంది. మనోడు కూడా ఆమెతో అదే చెప్తాడు. ఇక పింకీ చెట్టు మీద పడుకుని ఉంటే సడన్ గా హెలికాప్టర్ సౌండ్ వినిపిస్తుంది, కానీ హెలికాప్టర్ లో వాళ్ళు వీళ్ళని చూడలేదు. మనోడు దాచిన ఫ్లేర్ గన్ కూడా కనపడదు. ఇక హెలికాప్టర్ చాలా దూరం వెళ్లిపోతుంది. ఇంతలో మళ్ళీ వీళ్ళకి ఏదో సౌండ్ వస్తుంది. మనోడు పరిగెత్తుకుంటూ వెళ్తే అక్కడ ఒక బ్లాక్ పెంతర్ ఉంటుంది. అది చూసి అర్జున్ పారిపోతూ ఉంటాడు, కానీ పింకీ వెళ్లి చూసేసరికి అర్జున్ దాన్ని చంపేస్తాడు. ఇక వాళ్ళు ఆ దీవిలోనే ఉంటూ బ్రతకడం నేర్చుకుంటారు. అలానే ఒకరినొకరు చాలా లవ్ చేసుకుంటారు. అక్కడే ఒక ఇల్లు కూడా కట్టుకుంటారు. ఒక రోజు పడుకుని మాట్లాడుకుంటూ ఉంటుంటే సడన్ గా కనిపించకుండా పోయిన వాళ్ళ వస్తువులన్నీ పైనుండి పడుతూ ఉంటాయి. పైకి చూస్తే అవన్నీ ఒక కోతి దొబ్బేస్తుంది. పింకీ వెంటనే ఫ్లేర్ గన్ తీసుకుని కాలుస్తుంది, కానీ అర్జున్ కి అది నచ్చదు. ఎందుకంటే మనోడు ఇక్కడే ఉందామని ఫిక్స్ అయిపోయాడు, కానీ ఆమెకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. సో ఇద్దరు ఆ విషయం మీద గొడవ పడతారు. కాసేపటికి మళ్ళీ కలుస్తారు. అయితే ఫ్లేర్ గన్ వల్ల హెలికాప్టర్ వీళ్ళని చూస్తుంది, ఇంకా సేవ్ చేస్తుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఇంటికి వచ్చాక వీళ్ళు మళ్ళీ స్కూల్ కి వెళ్తుంటారు. అయితే పింకీ మళ్ళీ స్కూల్లో మనో
ద్రోణుడిని ఎవరో తెలియనట్టు అస్సలు పట్టించుకోదు. ఇది చూసిన అర్జున్ చాలా బాధపడతాడు. మరి లాస్ట్ లో ఏమైందో తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్స్ లో పార్ట్ 2 అని రాయండి. వెంటనే పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను.